గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ఫిఫ్త్ అక్టోబర్ నేడు ట్రంప్ డిశ్చార్జ్ అవనున్నారు ఆరోగ్యంగా ఉన్నానన్న అధ్యక్షుడు కరోనా చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారమే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో ఇటీవల కాలంలో రెండుసార్లు ఆయనకు ఆక్సిజన్ అందించామని శ్వేత సౌధం వైద్యులు ఆదివారం విలేకరులకు తెలిపారు అయితే ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అని వైద్య వర్గాలు అంటున్నాయి తీతీదే ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతల స్వీకరణ అనిల్ కుమార్ సింగల్కు ఆత్మీయ వీడ్కోలు తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా ఏవి ధర్మారెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి ఆయన అదనపు ఈవోగా ఉన్నారు ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పూర్వపు ఈవో అనిల్ కుమార్ సింగల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు తిరుమల శ్రీవారికి ఆదివారం రికార్డు స్థాయిలో రెండు కోట్ల రూపాయల పద్నాలుగు లక్షలు హుండీ ఆదాయం వచ్చింది లాక్డౌన్ అనంతరం ఆలయం తెరిచిన తర్వాత శనివారం పెద్ద ఎత్తున ఇరవై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు వారు సమర్పించిన కానుకలను లెక్కించగా పై మొత్తంలో ఆదాయం వచ్చిందని తీతీదే అధికారులు తెలిపారు వేగవంతమైన బ్యాటరీ విమానం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విద్యుత్ విమానం తయారీకి వేగంగా అడుగులు పడుతున్నాయి దీనికి అవసరమైన ఇంజిన్ సాంకేతికపై బ్రిటన్ సంస్థ రోల్స్ రాయస్ తాజాగా పరీక్షలు పూర్తి చేసింది ఈ విమానానికి బర్డ్ అని పేరు కూడా పెట్టారు ఫైవ్ హండ్రెడ్ హార్స్ పవర్తో కూడిన విద్యుత్ పవర్ ట్రైన్ ఇందులో పరీక్షించారు దీని బ్యాటరీతో రెండు వందల యాభై ఇళ్లకు విద్యుత్తును అందించవచ్చు అని అంటున్నారు నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా మాన్కోట్ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆదివారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత్ ఎలాంటి కవింపు చర్యలకు పాల్క పాల్పడకపోయినా అల్పశ్రేణి ఆయుధాలు మోటార్లతో దాడి చేసింది భారత బలగాలు పాక్ దాటికి ధీటుగా బదులిచ్చాయి కూడా తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమైన ఈ దాడి ఐదు గంటల వరకు కొనసాగింది సరిహద్దుల్లో నివాసం ఉంటున్న ప్రజలను రక్షించడానికి సైన్యం భూగర్భ బంకర్లోకి తరలించింది రైతులు టీషర్ట్లు వేసుకోకూడదా ఉప ముఖ్యమంత్రి ధర్మాన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గొల్లపల్లి ధ్వజమెత్తారు తదాపు అధినేత చంద్రబాబును రాజధానిలో ఉద్యమం చేస్తున్న మహిళా రైతులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి ధర్మాన్ కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు సభ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూ సూర్యారావు మండిపడ్డారు రాజకీయాలలో నిబద్ధత ఉన్న చంద్రబాబు గురించి కృష్ణదాస్ నీచంగా మాట్లాడారు రైతులు మనుషులు కాదా టీ షర్ట్లు సెల్ ఫోన్లు వాడకూడదా వైకాపా నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు రెండు గంటలలో కాజీపేట నుంచి విజయవాడకు కాజీపేట నుంచి విజయవాడ మధ్య ఆదివారం సిఓసిఆర్ రైలు పరుగు విజయవంతమయ్యింది నూట ముప్పై ఐదు కిలోమీటర్లు గరిష్ట వేగంతో ఇరవై నాలుగు బోగీలతో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కాజీపేటలో ప్రారంభమైన రైలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ చేరుకుంది ప్రస్తుతం కాజీపేట నుంచి విజయవాడకు మూడు నుంచి మూడు గంటల సమయం పడుతుంది రైలు గరిష్ట వేగం గంటకు నూట పది కిలోమీటర్లు రాజ దాని రైలు వేగం మాత్రం నూట ఇరవై కిలోమీటర్లు తాజా పరీక్ష నేపథ్యంలో గంటకు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల గరిష్ట వేగంతో రైలు వె వెళితే సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు గంటన్నరలో చేరుకోవచ్చు అంటున్నారు క్వారంటైన్ స్టాంపుతో బొబ్బలు వచ్చాయి మాజీ ఎంపీ మధ్యాస్కి చేదు అనుభవం ఎదురయ్యింది అమెరికా నుంచి ఢిల్లీ వచ్చిన నిజామాబాద్ మాజీ ఎంపీ మధియాస్కి గౌడ్కు విమానాశ్రయంలో వేసిన క్వారంటైన్ స్టాంపు బొబ్బలు పుట్టించింది చేతిపై వాతలు పెట్టినట్టు బొబ్బలు రావడం ఆయనకు ఆందోళన కలిగించింది ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీలో విమానం దిగిన ఆయనకు భద్రతా సిబ్బంది చేతిపై మూడు క్వారంటైన్ స్టాంపులు వేసారు కొద్దిసేపటికే అక్కడ మంట మొదలవడంతో ఆయన ఆందోళనకు గురయ్యారు అది సాధారణమేమో అనుకొని కొద్దిసేపు ఊర్చుకున్నారు ఎంతకి తగ్గకపోవడంతో చల్లదనం కోసం నీళ్ళతో తడిపారు తర్వాత అలాగే దేశీ విమానమికి హైదరాబాద్కు వెళ్లిపోయారు అప్పటికి బొబ్బలు మరింత ఎక్కువయ్యాయి వెంటనే రాత్రికి రాత్రి డాక్టర్ కు చూపించుకొని మందులు వాడారు ఆదివారం ఉదయానికి మంట కొంత తగ్గినప్పటికీ బొబ్బలు మాత్రం తగ్గలేదని ఆయన పేర్కొన్నారు స్టాంపుకు పాడిన సిరాలో ఏదైనా లోపం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు